గుడ్ మార్నింగ్ పిల్లలు, ఈరోజు మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ చాప్టర్ పేరు వచ్చేసి సంభావ్యత. ఇది పేపర్ టూలో 13వ చాప్టర్. పేపర్ టూలో 13వ చాప్టర్ సంభావ్యత. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంభావ్యత అంటే ఏంటి? సంభావ్యత అంటే మీరందరూ కూడా జనరల్గా మన స్కూళ్ళల్లో గేమ్స్ ఆడుతూ ఉంటాం, గేమ్స్ పీరియడ్ అప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటాం. ఒకవేళ ఒక గేమ్ క్యారమ్ బోర్డ్ కానీ లేకపోతే కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఉందనుకోండి, కబడ్డీ ఆడాలంటే ఎంత టీమ్స్ ఆడతాం? రెండు టీంలు ఆడతాం. రెండు టీంలలో మరి రెండు గెలుస్తాయా లేదా ఒకటే గెలుస్తుందా? ఏదైనా ఒకటి గెలుస్తుంది, ఒకటి ఓడిపోతుంది. మరి గెలవడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది, ఓడిపోవడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది? ఇలాంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కాయిన్ తీసుకున్నాం అనుకోండి, ఒక నాణ్యాన్ని తీసుకున్నాం, ఒక నాణ్యాన్ని ఎగరవేసాం అనుకోండి, ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు బొమ్మ పడుతుందా, బురుసు పడుతుందా? లేదు, పొద్దున్నే మనం ఏదైనా బండి స్టార్ట్ చేశారనుకోండి, ఆ బండి ఒక్కటే తాళం పెట్టి తిప్పగానే స్టార్ట్ అవుతుందా లేకపోతే స్టార్ట్ కాదా? అంటే ఇలాంటి సందర్భాలలో ఏది స్టార్ట్ అవుతుంది, ఏది స్టార్ట్ అవ్వదు, బొమ్మ పడుతుందా, బురుసు పడుతుందా? లేదు అంటే మీరందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక స్కూల్లో పీఈటీ సార్ లేకపోతే ఎవరైనా ఒక గేమ్ పెట్టారు, ఏమని ఆ ఒక సంచి నిండా రెడ్ కలర్ బంతులు పెట్టారు, బ్లూ కలర్ బంతులు పెట్టారు, ఎల్లో కలర్ బంతులు పెట్టారు, ఇవన్నీ కలిపి సంచిలో వేసి తిప్పి మూట గట్టే పెట్టారు. ఇప్పుడు ఒక పిల్లగాన్ని ఒక బాలుని కానీ బాలికని కానీ రమ్మని చెప్పి ఒక బాలు తీయమంటే అది ఎరుపు బాలు అవ్వడానికి సంభావ్యత ఎంత, లేదా నలుపు బాలు అవ్వడానికి సంభావ్యత ఎంత, ఏ బాలు వస్తుందో తెలుసా మనకి? తెలవదు. అలా తెలుసుకునేటువంటి సందర్భంలో వాడేటువంటిదే మనం సంభావ్యత. సంభావ్యత అంటే ఇస్ నథింగ్ బట్ ఛాన్స్ టు గెట్ ద ఛాన్స్. మనం వచ్చి మనం తీసుకునే బాల్ రెడ్ బాల్ అవుతుందని తీసుకుంటాం, లేదా టాయిన్ టాస్ ఎగరేస్తారు. మీరు క్రికెట్ కానీ లేదా నాడేటప్పుడు టాస్ వేయగానే మనం ఒక టీం అతను చెప్తాడు హెడ్స్ అంటాడు, ఇంకో టీం అతను టాస్ అంటాడు. హెడ్స్ పడవచ్చు, టాస్ పడవచ్చు. హెడ్స్ పడింది అనుకోండి, హెడ్ బాడీ హెడ్ చెప్తే హెడ్ బాడీ తెలుస్తారు. అంటే గెలవడానికి ఓడిపోవడానికి ఉండేటువంటి ఛాన్సెస్, ఈ ఛాన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి చాప్టరే మనకి సంభావ్యత. దీంట్లో మేజర్గా మనకి ఏముంది సార్ అంటే కాయిన్ అంటే నాణ్యము. ఓకేనా? నాణ్యము. డై అంటాం, డై అంటే పాచిక. కార్డ్స్ అంటాం కదా, పేకాటలో పేకాట మనం పేకాట ఆడే కార్డ్స్ అంటాం అన్నట్టు. ఆ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఆ కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గేమ్స్ గురించి, గేమ్ విన్ అయ్యేది విన్ కానీ ఓడిపోయేది ఛాన్సెస్. నెక్స్ట్ బాల్స్ గురించి, రెడ్ బాల్ బ్లూ బాల్ గ్రీన్ బాల్స్ గురించి. లేదా కొన్ని ఫిషెస్ ఉన్నాయి అనుకోండి, ఫిషెస్ అంటే నీటిలో ఒక ఎక్వేరియం తీసుకొని ఒక హోటల్కి వెళ్ళినప్పుడు మీరు హోటల్ ముందు కానీ పెద్ద పెద్ద భవనాల ముందు కానీ డిమార్ట్ అట్లాంటి రెస్టారెంట్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ దగ్గర ఒక ఎక్వేరియంలో ఫిషెస్ ఉంటాయి, దానిలో ఫిష్లు రన్ అవుతా ఉంటాయి. అయితే దాంట్లో మళ్ళీ మేల్ ఫిష్, మొగ చేపలు మరియు ఆడ చేపలు, ఫీమేల్ ఫిషెస్ అని ఉంటాయి. అంటే ఆ ఎక్వేరియంలో ఉన్నాయి మేల్ ఫిషెస్ ఎన్ని, ఫీమేల్ ఫిషెస్ ఎన్ని అని చెప్పడం చూసి మనం చెప్పలేము కదా, దానికి ఎలా చేయాలి, మనకు అభ్యాసం లెక్కలు ఉన్నాయన్నట్టు. సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క దాన్ని నేను కాన్సెప్ట్ చెప్తాను, చూడండి. ఫస్ట్ వన్ కాయిన్. ఒక నాణ్యాన్ని తీసుకున్నట్లయితే ఆ నాణానికి చూడండి, ఒకవైపు నెంబర్ ఉంటుంది, మనకు ఒక రూపాయి బిల్ల తీసుకున్నాం అనుకోండి, ఒకవైపు ఏముంటుంది నెంబర్ ఉంటుంది, ఇంకోవైపు ఏముంటుంది చెప్పండి మూడు సింహాలు బొమ్మలు ఉంటాయి. మనకు సింహ బొమ్మలు తెలుసు కదా, సింహాలు మూడు సింహాల బొమ్మ ఉంటుంది. అంటే దీన్ని ఏమంటాం అంటే బొమ్మని ఇంగ్లీష్లో హెడ్స్ అంటాం, హెడ్స్ కాబట్టి హెడ్స్. దీన్ని టెయిల్ అంటాం, టీ అంటాం. బొమ్మ బురుసు, బురుసుని ఏమంటాం టెయిల్, ఇంగ్లీష్లో టెయిల్ అంటారు. కాబట్టి దీన్ని ఏమని చూడాలంటే పిఆఫ్ టీ అంటాం. హెడ్స్ ఏమంటారంటే పి ఆఫ్ హెచ్. పి అనేది ఏంటంటే ప్రాబబిలిటీ, సంభావ్యత. పి అంటే ఏంటి? ప్రాబబిలిటీ. పి ఆఫ్ అని అంటే సంభావ్యత. పి ఆఫ్ టీ అంటే బొమ్మ బురుసు పడడానికి సంభావ్యత ఎంత, బొమ్మ పడడానికి సంభావ్యత ఎంత అని చూస్తాం. సపోజ్ నా దగ్గర 1000 నాణాలు ఉన్నాయనుకోండి, 1000 నాణాలు ఉంటే 1000 నాణాలలో 455 హెడ్స్ పడ్డాయి, ఎగిరేస్తే పడ్డాయి. ఓకేనా? లేదా ఇంకోటి ఇంకెన్ని ఛాన్స్ ఉంటే 455 పోతే మిగతా 555. సో ఇవి టైల్స్ పడతాయి అండి. సో టైల్స్ పడ్డాయి. సో ఎన్ని హెడ్స్ పడ్డాయి, ఎన్ని టైల్స్ పడ్డాయి అనేది మనం 1000 సార్లు ఒక నాణ్యాన్ని 1000 సార్లు ప్రయోగంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే 455 సార్లు మీరు నెంబర్ కన్ఫ్యూజ్ కాకుండా కోసం అంటే 5 తీసుకోండి, 450 ఇవి 550.
450 550 550 सो ఈ 1000 సార్లు ఒక నాణాన్ని ఎగరేస్తే బొమ్మలు ఎన్ని సార్లు పడే చెప్పండి 450 సార్లు బొల్సులు ఎన్ని సార్లు పడే చెప్పండి 550 సార్లు పడ్డది అని మీరు లెక్కేశారు అనుకోండి ఇప్పుడు బొమ్మ పడ్డ సందర్భం ఎంత బొమ్మ పడడానికి సంభావ్యత ఎంత అని అంటారు అప్పుడు మనం P of H హెడ్స్ అనేది హెచ్ అంటే బొమ్మ హెడ్స్ ఓకేనా సో P of H = ఫస్ట్ ఏదైతే పడాలని అనుకుంటారో ఏదైతే రావాలని అనుకుంటారో దాని అవకాశం అంటాం ఏం అవకాశం మనకి బొమ్మ పడే అవకాశం అంటాం కాబట్టి మనకు అప్పుడు P of H కావాలి అంటే P of H కావాలన్నా లేదా P of P కావాలన్నా ఒక్కొక్క దానికి సో అవకాశాలు ఎన్ని ఉన్నాయి అవకాశం ఏంటి కావాలనేటువంటి సంభావ్యత ఎంత పడుతుంది 450 అవకాశం పై మొత్తం ఎంత 1000 ఓకేనా దీన్నే మనం ఏమంటాం అంటే ఈ అవకాశాన్ని మనం ఏమంటాం అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య ఏమంటాం దాన్ని మనం అనుకూల పర్యవసానాల సంఖ్య ఏమనుకూలం బొమ్మ పడేటట్టుగా అనుకూలంగా ఎన్ని ఉన్నాయి 450 మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత ఉంది 1000 ఇది మాత్రం మారదు ఎప్పుడు కూడా ఓకేనా ఇక్కడ మొత్తం పర్యవసాన సంఖ్య స్టాప్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లంలో ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే వస్తుంది సో మరి ఇది బొమ్మ పడేది ఇంత మరి బొరుసు పడేది ఎంత అంటే P of T చెప్పండి P of T అంటే టేల్స్ బొరుసు పడేది 550 by 1000 ఓకేనా సూత్రం ఏంటిది అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య మరి ఒక నాణాన్ని ఒక్కసారి ఎగరేస్తే ఒక బొరుసు ఒక బొమ్మ పడుతుంది ఓకేనా సో ఒక బొరుసు ఒక బొమ్మ అంటే దాని అర్థం ఏంటి చెప్పండి P of T బొమ్మ బొరుసు కావాలనుకోండి ఎంత ఛాన్స్ 1/2 హాఫ్ బొమ్మ బొరుసు పడితే ఒకటే కదా కానీ మొత్తం ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి లేదా బొరుసు పడే బొమ్మ పడేది ఏంది P of H ఎన్ని ఉన్నాయి హెచ్ ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది బై మొత్తం ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి అంటే కాయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట ఓకేనా అదే డై పాచిక అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు డై అంటారు తెలుగులో పాచిక అంటారు ఓకేనా ఒక్కొక్కసారి తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్లోనే డై అంటారు పాచికాని ఇస్తారు ఎలా ఇచ్చినా కూడా గుర్తుపట్టాలి మీరు ఓకేనా పాచిక అంటే మీరు మామూలుగా ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఒక ఆట ఆడతారు ఏమంటారు దాన్ని వైకుంఠపాలి ఆట అంటాము ఓకేనా ఆ వైకుంఠపాలి ఆడేటప్పుడు పాములు నిచ్చెనలు ఉంటాయి కదా అది సో ఒకవైపు ఒక చుక్క ఉంటుంది ఇంకోవైపు 2 చుక్కలు ఉంటాయి ఇంకోవైపు 3 చుక్కలు ఉంటాయి ఇంకోవైపు 4 చుక్కలు ఉంటాయి ఓకేనా ఇంకోవైపు 5 చుక్కలు ఉంటాయి ఇటువైపు కింద వైపు మంచు పెట్టలేము కదా కింద వైపు 6 చుక్కలు ఉంటాయి ఓకేనా మొత్తం ఎన్ని ఉంటాయి ఎన్ని ముఖాలు ఉంటాయి 1, 2, 3, 4, 5, 6 ముఖాలు ఉంటాయి అన్నట్టు సో ఒక పాచికను ఎగరేసినప్పుడు ఒక పాచిక తీసుకొని మీరు ఒక పాచిక తీసి ఎగరేశారనుకోండి ఏం రావచ్చు ఏదో చెప్పలేదు మనం ఒకటి రావచ్చు 2 పడవచ్చు 3 పడవచ్చు 4 పడవచ్చు 5 పడవచ్చు 6 పడవచ్చు ఏదైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా పడుతుంది ఆ పడేదాన్ని మనం ఏమంటాం అనుకూల పర్యవసానాల సంఖ్య ఒకటి పడింది అనుకోండి సపోజ్ నాకు 2 పడాలని అనుకుని వేసిన పాచిక 2 పడాలని వేసిన అనుకోండి 2 పడింది అనుకోండి అంటే అవకాశం ఎంత వచ్చింది మనకి 1 బై మొత్తం పర్యవసానాల సంఖ్య ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ 6 కాబట్టి ఎంత ఆన్సర్ 1/6 అని డిసైడ్ చేస్తాం సో ఈ విధంగా చేయడం జరుగుతుంది లేదు సార్ అంటే ఇంకా క్వశ్చన్ ఎలా అంటారంటే బేస్ సంఖ్య పడుటకు సంభావ్యత ఎంత బేస్ అంటే 1, 3, 5 1, 3, 5 ఒక పాచిక తీసుకున్నారు వేసారనుకోండి మీకు బేస్ సంఖ్య పడాలడానికి సంభావ్యత ఎన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయి 1, 2, 3 కాబట్టి అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత 3 మొత్తం పర్యవసాన సంఖ్య ఎంత 6 3 × 3 × 3 × 6 ఎంత చెప్పండి 1/2 అంటే మనం ఒక పాచిక ఎగరేసినప్పుడు మొత్తంలో సగం ఛాన్స్ ఉందన్నట్టు అంటే 50% ఛాన్స్ ఉంటుంది బేస్ సంఖ్య పడడానికి మిగతా 50% సరి సంఖ్యలు పడడానికి ఛాన్స్ ఉంటుందన్నట్టు సో ఆ విధంగా చేయొచ్చు ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి ఇక్కడ చూడండి హారంలో చూడండి పెద్ద నెంబర్లు వస్తున్నాయి కానీ లవ్లో ఎప్పుడు కూడా చిన్న నెంబర్ వస్తుంది ఎందుకు సార్ అంటే
మన పవన్ మనకు కండిషన్ ఉందన్నట్టు ఒకటి. ఏంటిది? పౌనపుణ్యం, సారీ పౌనపుణ్యం అంటున్నా. సంభావ్యత అనేది సున్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పిఆర్పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్. సున్నా కన్నా ఎక్కువ ఉండాలా, ఒకటి కన్నా తక్కువ ఉండాలా? అలా ఉంటేనే ఈ కండిషన్ అప్లికబుల్ అవుతుందన్నట్టు. అందుకనే మీకు ఎప్పుడు కూడా 1/2 అంటే అర్థమేంటి? సున్నా పాయింట్ 5, సున్నా కంటే ఎక్కువ ఉంది. ఓకేనా? లేదంటే ఖచ్చితంగా ఒకటైనా రావచ్చు, ఒక్కటైనా రావచ్చు, ఒకటి కన్నా ఎక్కువ రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీకు చేస్తే సపోజ్ చూడండి, 0 0 క్యాన్సిల్, 45/100. పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యని పెద్ద సంఖ్యతో భాగాలు చేసినప్పుడు ఏమవుతుంది? 0 పాయింట్ వస్తుంది. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక చిన్న నెంబర్ని పెద్ద సంఖ్యచే భాగించినప్పుడు 0 పాయింట్ అని వస్తుంది. అందుకే మీకు ఎప్పుడు కూడా లవంలో చిన్న సంఖ్యలు ఉంటాయి, హారంలో పెద్ద సంఖ్యలు ఉంటాయి. ఒకసారి అడిగారు 5/2 అనేది సంభావ్యత అవుతుంది అని రాణి చెప్పింది, నువ్వు అంగీకరిస్తావా అని అడిగారు. సో 5/2 అంటే అర్థం ఏం చెప్పండి? 5/2 అంటే 2 2 2 2 2 4 0.5. మనం అదే 2.5 వచ్చింది విలువ. సంభావ్యతలో 2.5 ఉంటుందా? ఉండదు. ఎందుకు సార్? అంటే సంభావ్యత ఎల్లప్పుడూ 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ. 0 ≤ P of P ≤ 1 కండిషన్ని ఫాలో అవ్వాలా? కానీ ఇక్కడ అవ్వలేదు కాబట్టి 5/2 అనేది కరెక్ట్ కాదు, నేను నాదితో ఏకీభవించను అని చెప్పాలి. సో అలా ఉంటుంది రెండు క్వశ్చన్స్. నెక్స్ట్ గేమ్స్ ఆడేటప్పుడు, అంటే కబడ్డీ కానీ, ఖో కానీ, టెన్నిస్ కానీ, లేకపోతే ఇంకేదైనా సరే 2 టీములు ఆడతాయి. ఎవరైనా సరే 2 పోటాపోటీగా ఇద్దరు ఆడుతున్నట్టు, ఇద్దరు ఆడినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు మాత్రం గెలుస్తారు. 100 మంది కలిసి ఆడినా కానీ అందులో ఫైనల్గా గెలిచేది ఒక్కరే గెలుస్తారు. సో ఆ గెలిచేటువంటి సంభావ్యతను కనుగొనే విధానం గేమ్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ బాల్స్. నేను ఒక సంచి తీసుకున్నాను, కనపడేటటువంటి సంచి తీసుకున్నాను. బస్తా సంచులు తెలుసు మీ అందరికీ, యూరియా బస్తాలు కానీ ఏదన్నా గోని సంచి తీసుకున్నారు. దాంట్లో ఎరుపు కలర్ బంతులన్నీ కొన్ని వేసాను, కొన్ని నలుపు కలర్ బంతులు వేసాను, కొన్ని పసుపు కలర్ బంతులు వేసాను. వేసిన తర్వాత దాన్ని మూట కట్టి తిప్పి గడగడ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఒక బాలికని ఒక బాలుని రమ్మని చెప్పాను. నాన్న ఒక బాల్ తీయమంటాం. మరి బాల్ తీయమన్నప్పుడు ఏ బాల్ వస్తుంది? మేబీ రెడ్ కలర్ బాల్ రావచ్చు, లేకపోతే బ్లూ కలర్ బాల్ రావచ్చు, లేకపోతే ఎల్లో కలర్ బాల్ రావచ్చు. ఏ బాల్ అవుతుందో మనం డిసైడ్ చేయలేం కదా, కానీ ఏదో ఒక బాల్ మాత్రం వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? సపోజ్ రెడ్ కలర్ బాల్ 10 ఉన్నాయి, బ్లూ కలర్ బాల్ 5 ఉన్నాయి, ఎల్లో కలర్ బాల్ 5 ఉన్నాయి అనుకోండి. మరి ఇప్పుడు సంభావ్యత మనం చెప్పాలి ఖచ్చితంగా. సో రెడ్ బాల్ అయ్యే సంభావ్యత ఎంత, రెడ్ బాల్ అయ్యే సంభావ్యత ఎంత అని అడిగారనుకోండి మిమ్మల్ని, అప్పుడు మీరు ఈజీగా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, మొత్తం బంతులు ఎన్ని? 10, 5, 5 ఎంత? 20 బంతులు. మొత్తం పర్యవసానాలు ఎంత చెప్పండి? మొత్తం పర్యవసాన సంఖ్య 20. ఇప్పుడు మనకి ఏ బంతి అడిగారు? ఎరుపు బంతి అడిగారు. కాబట్టి P of red ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాకు అనుకూల పర్యవసానాల సంఖ్య, మొత్తం రాయట్లేదు నేను, అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఓకేనా? దీన్నే మనం షార్ట్ కట్లో ప్రతిసారి కూడా అన్ని కల రాయలేము కాబట్టి ఆ పా సా అని పెడతాం. అంటే అతనికి అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇప్పుడు చెప్పండి, P of red అడిగారు కాబట్టి P of red బాల్ అవడానికి సంభావ్యత ఎంత ఉంది? 10/ మొత్తం మందులు ఎన్ని ఉన్నాయి? 20. సో 11/10 12 ఎంత వచ్చింది? 1/2. అంటే ఆ సంచులో మొత్తం 20 బాల్ ఉంటే దాంట్లో సగం ఛాన్స్ ఏముంది మనకి? సగం అంటే ఉన్న బాల్ 20 సగం 10 బాల్ రావచ్చు ఏదైనా, అంటే సగం ఛాన్స్ ఉంది అని అర్థం. లేదు, బ్లూ కలర్ బాల్ రావడానికి సంభావ్యత ఎంత? బ్లూ కలర్, అప్పుడు P of B బ్లూ కలర్ బాల్ ఎన్ని చెప్పండి? 5/ మొత్తం ఎంత చెప్పండి? మొత్తం 20. సో 5 1 5 5 4 20 అంటే ఎంత ఛాన్స్ ఉంది? 1/4 ఛాన్స్ ఉంది బ్లూ కలర్ రావడానికి. నెక్స్ట్ ఎల్లో బాల్ కూడా అంతే అవుతుంది. ఒకవేళ రెడ్ బాల్ కాని సంభావ్యత ఎంత అన్నాడు? రెడ్ బాల్ కాని సంభావ్యత అంటే రెడ్ బాల్ కాకూడదు, మిగతా బాల్ ఏదైనా రావచ్చు, మిగతా బాల్
ఏదైనా అవసరమైన చూడండి పది ఉంది కాబట్టి మళ్ళీ అదే 10/20 పదొకటిలో 10 అంటే ఈ రెండు బాల్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది సగం ఛాన్స్ ఉంటుంది అన్నట్టు లేదా బ్లూ బాల్ కాని సంభావన ఎంత అంటాడు బ్లూ బాల్ కాని సంభావన బ్లూ బాల్ కాకుండా ఏమని చెప్పండి రెడ్ ఎల్లో 15/15 5 × 15 = 20 అంటే 3/4 వంతు ఉంది అని అర్థం 3/4 వంతు అవకాశం ఉంది అని అర్థం సో ఇట్లా మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఇలా చేసుకున్న సందర్భంలో ఆన్సర్ కనుక 0 వస్తే ఆన్సర్ 0 అంటే సపోజ్ ఇక్కడ రెడ్ బాల్ ఉంది బ్లూ బాల్ ఉంది ఎల్లో బాల్ ఉంది అనుకోండి నాకు గ్రీన్ బాల్ కావాలి అని అంటే అడుగుతారు సార్ క్వశ్చన్లో గ్రీన్ బాల్ అయ్యే సంభావ్యత ఎంత గ్రీన్ బాల్ ఉన్నాయి ఇక్కడ లేవు కాబట్టి అనుకూల పర్యవసాన సంఖ్య ఏమైతుంది 0/మొత్తం బాల్ ఎన్ని 20 0/20 ఎంత 0 అంటే అనుకూల పద్ధతులు లేనప్పుడు అనుకూల అవకాశాలు రానప్పుడు అనుకూల పర్యవసాన సంఖ్య ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు దాన్ని ఏమంటారు అంటే అసంభవ ఘటన అంటాం దాన్ని ఏమంటారు దాన్ని అసంభవ ఘటన లేదు ఒక సంచిలో నిమ్మ వాసన గల చాక్లెట్లు నిమ్మ వాసన గల చాక్లెట్లు ఒక 100 ఉన్నాయి ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే రాజు ఈ సంచి నుండి నిమ్మ వాసన గల చాక్లెట్లు తీయగలిగితే ఎన్ని వస్తాయి అన్నాడు అసలు అందులో ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి చెప్పండి నిమ్మ వాసన ఒక్కటే ఉన్నాయి కాబట్టి అనుకూల పర్యవసాన సంఖ్య ఎంత చెప్పండి 100 మొత్తం ఎన్ని ఉన్నాయి 100 ఉన్నాయి ఓకేనా 100 ఒకటిలో 100 ఛాన్సెస్ ఏమంత చెప్పండి 1 అవుతుంది అలాంటి సందర్భాన్ని మనం ఏమంటాం అంటే ఖచ్చిత ఘటన అంటాం దాన్ని ఏమంటారు దాన్ని ఖచ్చిత ఘటన ఓకేనా ఇక్కడ వరకు అర్థమైంది కదా 0 కన్నా ఎక్కువ 1 కన్నా తక్కువ ఉండాలి 0 వస్తే దాన్ని అసంభవ ఘటన అంటాం 1 వస్తే దాన్ని ఏమంటాం ఖచ్చిత ఘటన అంటాం నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటంటే మనకి కార్డ్స్ గురించి మిగిలింది కార్డ్స్ గురించి కొంచెం ఎక్కువ సేపు పడుతుంది చాలా జాగ్రత్తగా వినండి ఇదంతా తొలగిన తర్వాత చెప్తాను ఫస్ట్ పేక ముక్కల కట్ట 52 పేక ముక్కల కట్టలు ఉంటాయి అన్నట్టు పేక ముక్కల కట్టలు ఎన్ని ఉంటాయి 52 ముక్కలు ఉంటాయి ఈ 52 ముక్కలని మనం 4 రకాలుగా విభజించవచ్చు ఎన్ని రకాలుగా విభజించవచ్చు 4 రకాలుగా విభజించవచ్చు 1 కలావర్ 2 స్పేడ్ 3 ఆటీను 4 డైమండ్ ఎన్ని రకాల గుర్తులుంటాయి 4 రకాల గుర్తులుంటాయి కార్డులు ఓకేనా ఇగో ఈ కలర్ ఈ పువ్వు గుర్తులు చూసారా దాన్ని కలావర్ అంటారు ఇగో ఇట్లా బాదం షేప్ బాదం షేప్ లో ఉంది కదా దీన్ని స్పేడ్ అంటారు అదే బాదం రివర్స్ లో ఉంటే దాన్ని ఆటీను హార్ట్ గుర్తు ఉంటుంది కదా ఆటీన్ అంటాం దాన్ని ఓకేనా దీన్ని డైమండ్ అంటాం డైమండ్ ఆకారం అంటాం ఓకేనా సో మళ్ళీ ఒకసారి వేస్తున్నా పువ్వు గుర్తున్న దాన్ని ఏమంటాం మనం కలావర్ అంటాం ఏమంటాం దీన్ని కలావర్ ఇది మీరు బాగా అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా లెక్క చేయొచ్చు ఒక్కటే సెకండ్ లెక్క చేస్తాం ఇదన్నిటి కూడా ఓకేనా నెక్స్ట్ దీన్ని స్పేడ్ అంటాం నెక్స్ట్ ఆటీన్ గుర్తు ఆర్ట్ కలర్ ఆర్ట్ ఉన్నటువంటి దాని ఏమంటుంటే ఆటీన్ గుర్తు అంటాం దీన్ని నెక్స్ట్ డైమండ్ అయితే మొత్తం కార్డులు ఎన్ని ఉన్నాయి 52 కార్డులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వినాలా ఒక్కొక్క దాంట్లో మనకి 13 కార్డులు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఎన్ని కార్డులు ఉంటాయి చెప్పండి 13 కార్డులు ఉంటాయి 13 13 13 13 4 13 52 కార్డులు ఉంటాయి ఓకేనా అయితే కార్డులలో 0 అనే నెంబర్ ఉండదు 0 అనేటువంటి నెంబరు ఉండదు పోనీ 1 అనే నెంబర్ ఉంటుందా ఉండదు ఓకేనా 0 అనే నెంబర్ ఉండదు 1 అనే నెంబర్ ఉండదు కానీ 1 బదులు మనం ఏం వాడతాం సార్ అంటే యాస్ గుర్తు వాడతాం దాన్ని ఏ అంటాం ఏముంటుందని ఏ ఇంకోటి ఏబిసిడిల కార్డులలో జే ఉంటుంది క్యూ ఉంటుంది కే ఉంటుంది జే అంటే జాకీ క్యూ అంటే క్యూన్ కే అంటే కింగ్ ఓకేనా జోకర్ అంటాం కదా జోకర్ కే జే ఏ జే క్యూ కే ఓకేనా ఈ 4 కార్డ్స్తో పాటు ఈ 4 కార్డ్స్తో పాటు 2 అనేది 2 3 4 5 6 7 8 9 10
నెంబర్ కార్డ్స్ అంటే సంఖ్యాయుత్మక కార్డులు అంటే ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఎన్నుడు చెప్పండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది, తొమ్మిది కార్డులు సంఖ్యలు కలవి, తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు, నాలుగు ఏమో ఏబిసిడి ఉండే కార్డ్స్ అంటే వీటిని ఈ నాలుగు ఈ తొమ్మిది మొత్తం ఎంత అది చెప్పండి, పదమూడు అయినా లేదా. ఇలా ప్రతి సెట్లో కూడా ఈ కార్డ్సే ఉంటాయి, ప్రతి సెట్లో కూడా ఇదే కార్డ్స్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటాయి నా. ఓకే క్లియర్, బాగా అర్థమైందా? నాలుగేమో ఏబి ఏజేకేపి అనే కార్డు ఉంటాయి, తొమ్మిదేమో నెంబర్ కార్డ్స్, ఇలా ప్రతి దాంట్లో ఉంటాయి. ఇలా ఉండే దాన్ని మనం ఏమంటాం అంటే ఒక సూట్ అంటాం, దాన్ని ఏమంటాం ఒక సూట్ అంటాం. ఓకేనా, సూట్. నెక్స్ట్ ఇవి ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కలర్ స్పేడ్ వచ్చేసి రెండు కూడా నలుపు రంగులో ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి రెండు కూడా. ఓకేనా, బ్లాక్ కలర్లో ఉంటాయి. అంటే ఈ పువ్వు గుర్తు ఈ స్పేడ్ గుర్తు అనేది ఏంటి, బ్లాక్ కలర్ అంటారు. అంటే బ్లాక్ కలర్ నలుపు గుర్తుగల కార్డులు ఎన్ని ఉన్నాయి అని అంటారు క్వశ్చన్లో. నలుపు రంగు గుర్తుగల పదమూడు, పదమూడు ఎన్ని ఉన్నాయి, ఇరవై ఆరు ఉన్నాయి. పదమూడు ప్లస్ పదమూడు ఎన్ని ఉన్నాయమ్మా, ఇరవై ఆరు ఉన్నాయి. ఇక ఈ రెండు ఏమో ఆర్డీఓ డైమండ్ ఏమో రెడ్ కలర్లో ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి కూడా ఎన్ని ఉంటాయి సార్ అంటే ఇరవై ఆరే ఉంటాయి. ఓకేనా, రెడ్ కలర్లో కూడా ఇరవై ఆరే ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, బాగా చూడండి. నలుపు రంగు ఆస్ ఎన్ని ఉంటాయి చెప్పండి, ఇక్కడ ఒక ఏ ఉంటుంది, ఇక్కడ ఒక ఏ ఉంటుంది కదా, రెండు ఏడు, రెండు చాకు, రెండు క్యూడు, రెండు కేలు ఉంటాయి. ఓకేనా, నలుపు ఎన్ని ఉంటాయి, రెండు ఏలు, రెండు జేలు, రెండు క్యూలు, రెండు కీగులు ఉంటాయి. మరి ఇక్కడ కూడా అంతే కదా, రెండు ఏమో రెడ్ కే, రెండు 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 గ్యాస్లు ఉంటాయి, రెండు రెండు జేలు ఉంటాయి, రెండు రెండు క్యూలు ఉంటాయి, రెండు ప్రతిదీ కూడా రెండు రెండు ఉంటాయి. దీంట్లో కూడా దీంట్లో కూడా కన్ఫ్యూజ్ చేసుకోవాలి. ఓకేనా, అట్లా మొత్తం యాసిడ్ ఎన్ని, ఇప్పుడు మొత్తం యాసిడ్, ఇడొక యాసిడ్ ఉంది, ఇడొక యాసిడ్, ఇడొక యాసిడ్, మొత్తం యాసిడ్ అంటే మొత్తం ఏలు ఎన్ని ఉంటాయి, ఒక యాభై రెండు కథలో నాలుగు ఏలు ఉంటాయి. నెక్స్ట్ ఎన్ని చేలు ఉంటాయి, నాలుగు చేలు ఉంటాయి. ఎన్ని క్యూలు ఉంటాయి, నాలుగు ఉంటాయి. ఎన్ని కింగులు ఉంటాయి, నాలుగు కింగులు ఉంటాయి. క్లియర్, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నాలుగు ఏలు ఉన్నాయంటే అర్థమేంటిది, రెండేమో బ్లాక్, రెండేమో రెడ్. నెక్స్ట్ రెండేమో బ్లాక్, రెండేమో రెడ్, రెండు బ్లాక్ రెండు రెడ్, రెండు బ్లాక్ రెండు రెడ్. సార్ ఇంత బాగా చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారంటే క్వశ్చన్ ఏంటి సార్ అంటే అడుగుతున్నారంటే ఇప్పుడు ఎలా అడుగుతుందో క్వశ్చన్ చూడండి. ఒక పేక ముక్కల కట్టని బాగా కలిపిన తేక ముక్కల కట్టను తీసుకున్న తర్వాత దాని నుండి ఎరుపు రంగు రాసు అయ్యే కార్డు ఎంత, ఎరుపు రంగు రాసు కార్డు అయ్యే సంభావ్యత ఎంత అంటారు. ఇప్పుడు మీరు గుర్తుపట్టాలి, ఫస్ట్ రాసులు ఎన్ని ఉంటాయి, నాలుగు రాసులు ఉంటాయి. ఎన్ని రాసులు ఉన్నాయి, నాలుగు. ఈ రెండేమో బ్లాక్, ఈ రెండేమో రెడ్, మరి ఎరుపు రంగు ఎన్ని ఉన్నాయి, మనకి రెండు ఉంటాయి. కాబట్టి రెండు బై మొత్తం ఎన్ని, యాభై రెండు. ఇంకో రెండు బై యాభై రెండు, ఒకట్ల రెండు, రెండు ఇరవై ఆరు. ఎంత చెప్పండి, ఒకటి బై ఇరవై ఆరు. ఏదో కదా మనకున్న రెండు కార్డు ఎన్ని, ఇరవై ఆరు కదా, ఇరవై ఆరులో ఒకటి రెడ్ కార్డు రావచ్చు, రెండు కింగ్లు. ఓకేనా, సో ఈ విధంగా చేయబోతాం. ఎరుపు రంగు, ఎరుపు రంగు రాజు అడగవచ్చు, నలుపు రంగు రాజు అడగవచ్చు, నలుపు రంగు ఆయాస అడగవచ్చు, లేదా నలుపు రంగు ఫీన్ అడగవచ్చు, నలుపు రంగు రాణి అడగవచ్చు, ఎరుపు రంగు రాణి అడగవచ్చు, ఏదైతే అది చేద్దామని. ఓకే నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్ చాలా టెక్నికల్గా అడిగారు, ఆ క్వశ్చన్ అయితే చూడండి ఒకసారి. ఎరుపు రంగు కార్డులను పక్కన పెట్టారు, ఒక పేక ముక్కల కట్టను ఎరుపు రంగుల కట్టను పక్కన పెట్టారు. పక్కన పెట్టినట్లయితే యాస్ అవడానికి సంభావ్యత ఎంత, యాస్, యాస్ అంటే ఏ చెప్పండి. ఇప్పుడు యాస్ లేకుండా అప్పుడు ఎరుపు రంగులు పక్కన పెట్టారు కదా, అంటే రెండు ఏళ్ళు పక్కన పోతుంది. ఇంకెన్ని ఏళ్ళు ఉంటాయి చెప్పండి, ఈ రెండు ఇప్పుడు ఏదో ఉండేది, రెండు ఏళ్ళు మాత్రమే ఉంటాయి. బై ఇరవై ఆరు ముక్కలు పక్కన పెడితే ఇంకెన్ని ముక్కలు ఉంటాయి చెప్పండి, ఇరవై ఆరే ఉంటాయి. బై మొత్తం పర్యవసరం కింద ఇరవై ఆరు, రెండు ఒకటి రెండు, రెండు పదమూడు. ఈ విధంగా చేయాలి, పక్కన పెట్టిన వారిని మనం దీంట్లో కలపకూడదు మొత్తంలో. ఓకేనా, నెక్స్ట్ ఎరుపు రంగుల కట్టని పక్కన పెట్టినప్పుడు
ప్రధాన సంఖ్య అయ్యే ప్రధాన సంఖ్యలుగా వచ్చేటువంటి సంభావ్యత ఎంత అంటే ప్రధాన సంఖ్యలు చూడండి, రెండు ప్రధాన సంఖ్య, మూడు ప్రధాన సంఖ్య, ఐదు ప్రధాన సంఖ్య, ఏడు ప్రధాన సంఖ్యలు రావు. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒక సూట్లో నాలుగు. మరి ఎరుపు రంగు పక్కన పెట్టినాం. ఇప్పుడు ఈ సూట్లో ఏమిటి చెప్పండి? నాలుగు ఉంటాయి. నాలుగు ప్లస్ నాలుగు ఎన్ని? ఎనిమిది. ఎనిమిది పై ఎంత చేయాలి మనం? 26. ఎందుకంటే ఎరుపు రంగు పక్కన పెట్టినాం. ఒకవేళ ఎరుపు రంగు పక్కన పెట్టకుండా మొత్తం ప్రధాన సంఖ్యలు అడిగారు అనుకోండి, ఈడ ఎనిమిది, ఈడ ఎనిమిది, ఈడ ఎనిమిది, మొత్తం ఎంత చెప్పినప్పుడు 16 బై మొత్తం ఎంత అవుతున్నా? 52. 16 by 52 అనుకూల ప్రధాన సంఖ్యలు ఎంత? 16. మొత్తం కాదులేమి? 52. ఎప్పుడు వేసినా అదే సూత్రం, అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. అనుకూలం అంటే ఏ కార్డు అయితే అడుగుతుందో ఆ కార్డు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. మొత్తం పర్యవసానాల సంఖ్య ఎన్నో చూసుకోవాలి. దైన ఇంగ్లీష్ లో ఫార్ములా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ నంబర్ ఆఫ్ అవైలబుల్ కార్డ్స్. ఓకేనా? దాన్ని మనం ఏమంటాం? నంబర్ ఆఫ్ అవైలబుల్ కార్డ్స్, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. ఫేవరబుల్ అబ్జర్వేషన్స్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అబ్జర్వేషన్. ఫేవరబుల్ అంటే మనకు ఏదైతే ఫేవరబుల్ అడుగుతున్నాడు క్వశ్చన్లో, దాని ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసుకోవాలి. మరి దీన్ని దేంతో చూపెట్టారు సార్ అంటే పిఆర్ఈతో చూపెడతారు. ఈ అంటే ఘటన, ఈ అంటేది ఒక ఘటన, ఒక ఈవెంట్ అంటాం ఇంగ్లీష్లో. ఏమంటే ఈవెంట్ అంటాం. ఒకసారి ఒక చాకిస్ట్రీ ఒక నాణ్యం ఎగిరేశారు అనుకోండి, దీన్ని ఏమంటాం? ఒక ఘటన అంటాం. దాన్ని దేంతో చూపెడతారంటే ఈతో చూపెడతారు, పిఆర్ఈ. దానికి అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. మరి ఇది ఈ అయ్యే ఘటన సంభావ్యత. మరి కాని ఘటన సంభావ్యత అంటున్నాం కదా, కాని దాన్ని ఏమంటే పిఆర్ఈ బార్ అంటాం. పిఆర్ఈ బార్ కాని సంభావ్యత అంటుందండి. పిఆర్ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది సార్ అంటే, అయ్యే సంభావ్యతని ఒకటిలో నుంచి తీసివేయాలి. అయ్యే సంభావ్యతని ఒకటిలో నుంచి తీసివేసినట్లయితే వస్తుంది. దీనికి సంబంధించిన సూత్రం ఏంటి సార్ అంటే, పిఆర్ఈ ప్లస్ పిఆర్ఈ బార్ ఈజ్ ఆల్వేస్ 1. ఎంత అవుతుంది? ఆ రెండు కలిపితే అయ్యే సంభావ్యత మరియు కాని సంభావ్యత రెండు కలిపితే ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఆ 1 దాని నుంచి మనం ఈ సూత్రము కానిది కావాలంటేనేమో ప్లస్ పిఆర్ఈ పోవాలి. ఒకవేళ కానిదే ఇచ్చా కానిదే కనుక్కోవాలంటే ప్లస్ పిఆర్ఈ పంపించండి. ఒకవేళ మీకు పిఆర్ఈనే కావాలి, కాని సంభావ్యత ఇచ్చారు, అయ్యే సంభావ్యత కనుక్కోవాలి, ప్లస్ పిఆర్ఈ బార్ పంపించండి, మైనస్ పిఆర్ఈ బార్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ మేజర్గా ఉన్న సూత్రాలు ఇది ఒకటి. మీకు 0 ≤ r ≤ pi ≤ 1 నెక్స్ట్ అనుకూల పర్యవసానాల సంఖ్య పై మొత్తం పర్యవసానాల సంఖ్య మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఇది కంప్లీట్ ఎక్స్ప్లనేషను. ఓకేనా? ఈ చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి గణిత శాస్త్రవేత్త పేరు సైమన్ లాప్లెస్. ఓకేనా? సో ఈ విధంగా ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ రేపు చెప్తాం, రేపు వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ చెప్పిన అంశాలన్నీ కూర్చొని రాసుకొని నాకు నోట్స్ పెట్టండి.